Really? Hey, what's up guys, welcome to another GTA 5 gameplay. This is my Jimmy's Life as Joostanam, second episode. This episode is the last time I was in college. I was in college and I was very guilty. Because I was in college, I was in a cyclist. I was in a bike and I was in a bike. I was in a bike and I was in a bike. Time used to 6:23 and early morning lepe shoot in Nagbrajendika bike cover and Nadu. And the country was bike lap of the element and a chuser asli and Yalada Kutnadu. Pure e bike pitch and Raniko. Huh? Asal Vadi, Yerupe, Yerustan and Rathan Nanai Savotindo. In Sarla and Jeppy, Yalathi bike on decision. So the Manaka, Dukkar is Kelton to breed bike at a Bakunichadono. So the Madan of Munch bike and Chip and Vessel of Sudam. మనం అయితే ఇప్పుడు సిమ్యాన్ అని ఒక కార్ డీలర్ ఉన్నాడు ఇక్కడ మన లాస్ సెంటర్స్లో వాడి దగ్గరికి వెళ్దాం ఎందుకంటే వాడి దగ్గర అయితే చాలా వేరియంట్స్ ఉంటాయి చూద్దాం బైక్స్ ఏమైనా నచ్చుతాయో చూసి మంచి మంచిది అయితే తీసుకుందాం ఓకే గైస్ మనం అయితే ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికి రారా బాబు ఎక్కువ త్వరగా వచ్చి కారు అన్ని ఏ టైంలో అడగొచ్చు ఇంత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టైంలో ఇటు తీసుకెళ్ళడం అంటే నాకు అర్థం కావట్లేదు ఓకే కమాన్ జిమ్మి ఇక్కడికి ఒకటి తెక్కొచ్చిందంటే వచ్చిందే ఇంకా కాలేజీకి వెళ్ళాలి అయితే ఏదో ఒక బండి చూసుకొని ఇచ్చేద్దాం ఇంకా ఇదేంటిది కొంచెం స్లోగా వెళ్ళాలి మనం ఏం లేదబ్బా ఇక్కడికి ఏదైనా తక్కువ ధరలు ఏదైనా చేతక లాంటిది కొన్ని చేద్దాం అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇక్కడికి నాకు తెలిసి ఏదో పెద్ద హయ్యర్ మోడల్ చూసుంటాడు నాకు తెలిసి ఏదో తక్కువ ధరలు ఏదైనా చేతక లాంటిది చూసి ఇచ్చేద్దాం ఇక్కడికి ఇక్కడికి ఎందుకు మరి అంత హై మోడల్ కొండం అవసరం అనిపిస్తుంది నాకు కానీ ఏం చేస్తాను తప్పదు నేను యాక్చువల్ దారి మర్చిపోయాను గూగుల్ మ్యాప్స్ని ఎత్తుక్కోవాలనుకుంటాడు ఇది ఎక్కడ ఉందో ఓకే నాకు గుర్తుంది ఇప్పుడు ఎందుకంటే కరెక్ట్గా డొక్కులో బిల్డింగ్ ఉంది కదా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దాని పక్కనే ఉంటుంది అనమాట నేను దాన్ని చూసింగ్నే వెళ్తాను ఇంకా మ్యాప్స్ కూడా పెట్టుకుంటలేదు ఇంకా సిటీ బాగా అలవాటు అయిపోయింది అన్న జరగన్న మావాడికి చాలా అర్జెంట్ ఉంది మావాడికి షుగర్ ఆగట్లేదు అసలు ఏంటి ట్రైన్ దాకా చూస్తుంది చాలా దగ్గరికి అనిపించింది ఇదేంటి ఇంకా దూరం ఉంది నేను వెళ్తున్నా అసలు కరెక్టేనా ఓకే ఇక్కడ నుంచి కింద దిగేద్దాం అండర్ గ్రౌండ్ దిగేసి అక్కడ నుంచి తిప్పి వెళ్ళిపోదాం మనం ఓకే ఎవరు లేరు కదా ఇలా ఇలా తిప్పి వెళ్ళిపోవచ్చు అలాగే వెళ్ళాలని రూల్ అనేది ఉందండి ఓకే కరెక్ట్గా దారిలో వెళ్తున్నాము మనం ఏంది ఇది మళ్ళీ పైకి ఎక్కామంటే అమ్మ జిమ్మిగా నీ రోడ్ ఈ బైక్ ఏంటో కానీ నాకు మాత్రం డోల్ తీరిపోతుంది అసలు సర్లేదే వెళ్దాం అలాగే ఎందుకమ్మా గూగుల్ తెలిని అడగాలని అది గూగుల్ తెలి ఉంటే ఇంత అంత అయ్యేది కదా అని కదా మన పంచాయతీ నువ్వు ఆగరా బాబు ఇదేంటి నీకు షుగరా ముందని వెళ్ళని ఓకే ఇక్కడి నుంచి అలాగే వెళ్ళిపోదాం అబ్బా స్ట్రేట్గా వెళ్ళిపోతాం మనకు అదే అనమాట చూద్దాం ఈ బడికి ఏం బైక్స్ అయితే ఉంటాయో వాడి దగ్గర అయితే చాలా మోడల్స్ అయితే చెప్పాడు ఏదో ఇండియన్ మోడల్ వేరియంట్స్ కూడా ఉన్నాయని చెప్పాడు ఐ థింక్ వచ్చేసాం దగ్గరికి ఇక్కడ ఎక్కడ ఉందంట ఒకసారి కనుక్కుందాం ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు ఈ బిల్డింగ్ దగ్గరికి అయితే రమ్మని చెప్పాడు ఇక్కడికైతే వచ్చాం ఏంటన్నా నువ్వు నీకేంటిది నీ ప్రాబ్లం ఏంటి కదా అర్థం కాదు కొంచెం ముందర కొంచెం ఆ పార్క్ చేద్దాం కదా సీట్కి ఎందుకంటే ఇది ఏదో అది తింటున్నట్టు ఉంది ఈ బిల్డింగ్ అక్కడికి రమ్మన్నాడు ఇక్కడికి వచ్చి ఫోన్ చేయమన్నాడు ఇక్కడికి వచ్చి ముందైతే ఫోన్ చేద్దాం వాడికి ఓకే గైస్ నేను ఇప్పుడైతే తనతో మాట్లాడాను తను ఇక్కడే ఉందండి షాప్ నేను చూసుకోలేదు ఏంటంటే నాకు కనబడలేదు ఎక్కడ ఉందో ఇక్కడ వెహికల్స్ ఎక్కడ కనబడుతున్నాయి కదా అదే నా షాప్ అంటున్నాడు ఓకే మన పెద్ద షాపే ఓకే మనం ఇటు సైడ్కి వెళ్తే చూడొచ్చు ఓ ఇక మనోడు అక్కడే ఉన్నాడంట మనోడు ఇక్కడే ఉన్నాడు ఈ జిమ్మిగడు చూడు అసలు తొందర ఆగట్లేదు ఏ కొని 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 కొంటానులేరా బాబు ఆగు కదా ఏంటికి ఇంత ఓకే సిమియాన్ మనోడితో ముందు మాట్లాడదాం ఏంటని ఆ తర్వాత మళ్ళీ కలుద్దాం ఓకే గైస్ మనోడితో అయితే మాట్లాడేశాను మనోడైతే ముందు రేట్ తర్వాత చూద్దాం ముందు అయితే బైక్ సెలెక్ట్ చేసుకోండి అన్నాడు కానీ అన్నిట్లో టాప్ మోడల్ అయితే ఇక్కడే ఉందంట ఇదైతే కేటీఎం వర్జన్ కేటీఎం 1290 అంత చెప్తున్నాడు ఇది 1290 అంట అది ఐ థింక్ 1290నా ఎస్ 1290 ఏదో చెప్పాడు ఇది అండ్ మిగతా వచ్చి ఇక్కడ మామూలుగా లోకల్ మేడ్స్ అనమాట ఇదైతే కొంచెం ఇంపోర్టెడ్ అంట అది
మనోడికి జిమ్ ఇక్కడికి ఏం నచ్చిందో తెలియాలి అసలు, నిమ్ జిమ్ ఇక్కడ ఏం నచ్చుతుందో వాడికి చూద్దాం అసలు మనోడికి ఏం నచ్చిందో. అసలు నాకైతే నార్మల్గా ఇందులోనే ఏదన్నా అన్నిట్లో అన్నిట్లో తక్కువ కాస్ట్ ఏంటని చెప్తే మనోడు ఇదే చెప్తున్నాడు. ఇక్కడ ఇక్కడ ఉన్న డార్క్ డర్ట్ బైక్ ఉంది కదా, ఇదైతే తక్కువకి ఇచ్చేస్తాను కాల్ తీసుకోండి అన్నాడు అంటున్నాడు. ఇదైతే మెయిన్ నాకైతే బాగా నచ్చింది అయితే, ఇదైతే $9,000 అయితే చెప్తున్నాడు ఏ తీసుకెళ్ళిపోమంటున్నాడు. అదే ఆలోచిస్తాను నేను తీసుకెళ్ళిపోదామని చెప్పి. ఇది వచ్చేదైతే $17,000 అంట, అండ్ ఇది కూడా బాగానే ఉంది. $17,000 అంటే నేను తక్కువేం కాదు. నేనైతే $9,000 ఆలోచిస్తున్నాను ఎందుకు, 17,000 ఇడికి పోసిన వేస్ట్ అని చెప్పి. కానీ జిమ్మిగడు ఏమంటాడో చూడాలి. అసలు జిమ్మిగడు నచ్చితే అది తీసుకోమని చెప్తాను, లేదంటే తీసుకుంటాడు జిమ్మిగడు ఇష్టం. ఓకే గైస్, చెప్పాను కదా మీకు వాడు అయితే నాకు ఇదే కావాలంటున్నాడు కేటీఎం. నేను అనుకున్నాడు ఇది నాకు దీనికే బొక్క పెడతాడని చెప్పి, వీడికి ఏది కావాలనుకున్నాను అదే తీసుకుంటాడు వీడు. నాకు తెలుసు వీడికి, యాక్చువల్ వీడికి సిమ్మెన్ గడికి ఆల్రెడీ చెప్పాను కేటీఎం లాంటి పెద్దవాళ్ళు ఉంటే తీసేరా వాడికి చూపించొద్దని చెప్పి, వాడైతే తీసుకొచ్చి అదే చూపించాడు. ఇప్పుడు నాకు అదే సత్యమే, నాకు కొంటే ఇదే కొన్నా అతి ఇంటికి వెళ్ళిపోతుందా, నాకు నేను కాలేజీకి వెళ్ళాలని చెప్తున్నాడు. సరే ఇంకా అయితే ఇందులో ఇంకా అని చెప్పి ఒకసారి ఇది టెస్ట్ డ్రైవ్ చేస్తాము. టెస్ట్ డ్రైవ్ చేసి జిమ్ గడి ఎక్కించుకుంటాను. ఒకసారి హెల్మెట్ అయితే మస్ట్ పెట్టుకోవాలి ఒకసారి. ఓకే బాగుంటే మనోడు జిమ్ గడికి ఇదే బండి తీసుకున్నాం, లేకపోతే చూద్దాం. ఓకే కమాన్ జిమ్. ఓకే బ్రేకింగ్ అది కూడా బాగానే ఉంది. ఓకే టాప్ స్పీడ్ ఏదైనా చెక్ చేద్దామా, లేకపోతే టాప్ స్పీడ్ ఎంత అవుతుంది ఒకసారి చూద్దామా. ఓకే టాప్ స్పీడ్ చెక్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే లాస్ట్ అట్లీస్ట్ 180 వరకు అయితే వెళ్తుంది. గుడ్, బాగానే ఉంది బండి, వర్తే. ఇంకేమన్నా చూద్దామా, బ్రేకింగ్ అది బాగానే ఉంది. ఓహోహోహో డ్యామేజ్ అయిపోయింది బాగా. పర్లేదు, ఎలాగ కొనేద్దాం కదా. కానీ ఇది డెమో వర్షన్ కదా, వేరే తీసుకెళ్ళిపోదాం. ఇది లేదు అక్కడ, ఇదైతే యాక్సిడెంట్ అయిందని చెప్పొద్దు వాడికి, మళ్ళీ అయితే ఇదే తీసుకోమని చెప్తాడు. కానీ బ్రేకింగ్ అయితే కొంచెం మాడిఫై చేపియాలి. ఎక్కడన్నా మంచి గ్యారేజ్ ఉంటే తీసుకెళ్ళి అక్కడైతే కొంచెం మాడిఫై అయితే చేపిద్దాం. ఎందుకంటే మాడిఫై అంటే ఏం లేదు, కొంచెం బ్రేకింగ్ సిస్టమ్ మారుద్దాం. కొంచెం బ్రేకింగ్ సిస్టమ్ అయితే చాలా వరస్ట్ ఉంది కేటీఎం దాంట్లో అయితే. ఏదో ఏబిఎస్ అనుకున్నా కానీ కొంచెం అంత బాగాలేదు. ఓకే మన ఈ బండి అయితే చుప్చాప్ అక్కడ పెట్టేసి నాకు ఓకే అని చెప్దాం. దిగరా, ఏంటి బండి అంత నచ్చింది నీకు అది. ఓకే గాయ్స్, అయితే మనం వాడతాం అయితే ముందు మాట్లాడదాం. ఓకే మైకల్ అయితే మనకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట వెహికల్. ఇంకా ఇక మనం అయితే ఇంక దున్నేద్దాం దీన్ని. ఫస్ట్ అయితే దీన్ని ఒక్కసారి ఎక్కడికన్నా కొంచెం స్పీడ్ టెస్ట్ చెక్ చేద్దాం. యాక్చువల్లీ వెహికల్లో అసలు ఏమున్నా ఏమైనా చేంజెస్ చేయాలో చూద్దాం. ఏం చేంజెస్ చేయాలో చూసి ఎగ్జాస్ట్ కానీ ఏమైనా కానీ మిర్రర్స్ ఉంచాలో తీసేయాలా, ఇంకేం దీన్ని మాడిఫికేషన్ చేయాలో చూద్దాం. ఇంకా అయితే కొత్త కొత్తగా ఇంకా బైక్ అయితే బాగానే ఉంది యాక్చువల్లీ, చూడాలి కొంచెం బ్రేకింగ్ సిస్టమే చేంజ్ చేయాలనుకుంటున్నాను. కొంచెం ఏదైనా రేస్ బ్రేక్స్ టైప్ ఏమైనా పెట్టిద్దాం అనుకుంటున్నాను. ఓకే మన జిమ్ అయితే ఎటువంటి హెల్మెట్ అయితే పెట్టుకుంటలేదు. ఓకే ఫస్ట్ దున్నేద్దాం. ఎక్కడికంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం, కొంచెం ఎక్కడికన్నా హైవే మీదకి వెళ్దాం బాగా. ముందు అయితే ఇక్కడ మ్యాప్ సెట్ చేసుకుందాం. ఎక్కడికన్నా హైవే మీదకి అయితే వెళ్దాం, హైవే మీదకి వెళ్తేనే కరెక్ట్ దీనికి. ఓకే ఇక్కడ హైవేకి అయితే లొకేషన్ సెట్ చేసుకున్నా. ఎందుకంటే హైవే మీద అయితే దీన్ని స్పీడ్ చెక్ చేయగలను సిటీలో. అసలు ఏం ఓహోహో, ఫస్ట్ రోజే మైకల్ నుంచి మైకల్ చేతిని పని అయిపోయేది జిమ్గా. ఎందుకంటే వాడు జిమ్ కడికి అయితే కొత్త బండి కదా, ఇంకా కంట్రోల్ అయితే అవ్వట్లేదు. జిమ్ గడికి బాగా షూటింగ్ అబ్బా, ఇంకా పొట్టిగా ఉన్నాడు కదా మనకి సెట్ కాదు అనుకున్నా. ఐ థింక్ ఎక్కడో రాంగ్ వెళ్తున్నాను, సారీ జిమ్. ఏంటిది కొత్త బండి కొన్న ఆనందంలో ఎటువంటి తట్టి వెళ్తున్నా. ఓకే రోడ్ అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, యాక్చువల్లీ ఇంత ఎర్లీ మార్నింగే మనకి బైక్ వచ్చేసింది అనమాట. ఓహో కొంచెం జరగండి అమ్మా అందరూ, మన జిమ్ గడి కొత్త బైక్ అసలు వేయాలా. అది కూడా కేటీఎం 1290. మనోడు అయితే 250 390 కొనుక్కుంటాడు అనుకుంటే, యాక్చువల్లీ మనోడు పెద్దదే కొన్నాడు బండి.
యాక్చువల్లీ $17,000 అంటే ఏం తక్కువ ఏం కాదు, బండికి చాలా హై కాస్టే. అది కూడా ఇంకా దీనికి ట్యాక్సెస్ పే చేయలేదు, ట్యాక్సెస్ మనమే పే చేసుకోవాలంట, అదొక ప్రాబ్లం ఉంది. యాక్చువల్లీ ట్యాక్సెస్ పే చేస్తే కనుక ఇది వచ్చే వర్త్ వచ్చి $25,000 అయితే అవుతుంది, ఎందుకంటే ఇంపోర్ట్ చేసిన బండి కదా. ట్యాక్సెస్ అయితే పే చేయలేదు, ట్యాక్సెస్ మీరు పే చేసుకోండి అని చెప్పాడు. సరే మైకల్ కూడా అది అన్నాడు, చూద్దాం మనకి ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు ఉన్నప్పుడు ట్యాక్సెస్ పే చేద్దాం అలాగని చెప్పి దీన్ని ఎక్కువ బయటికి తీయలేదు, ఎందుకంటే ట్యాక్సెస్ అయితే పే చేయలేదు కదా, ఎక్కడన్నా పోలీసులు ఆపితే డాక్యుమెంటేషన్ ఇష్యూ అవుతుంది కాబట్టి ఇంక ఎక్కువ బైక్ తీయలేము, కాలేజ్కి వెళ్ళాలి బయటకు రావాలంతే. ఓకే కరెక్ట్గా వచ్చేసాం మనం ఇక్కడికి, ఇదే హైవే అన్నమాట, ఇక్కడ చెక్ చేద్దాం. ఓకే ఫస్ట్ ఒక బర్న్ అవుట్ అయితే కొడదాం. ఓ సూపర్, ఇప్పుడు చాలు ఓకే 190 200 210. ఓకే 212 214 220. 230 అనుకుంటున్నాను నేను, లేదు 223కి అయితే ఆగిపోయింది మనకి. యాక్చువల్ దీన్ని ఇంకా కొంచెం మాడిఫై చేయొచ్చు, స్పీడ్ అయితే అన్లాక్ చేయొచ్చు అనమాట, అది ఆప్షన్ కూడా ఉంది. అదే 227 230కి అయితే వెళ్తుంది ఇది వెహికల్, మేబీ 300 వరకు చేయొచ్చు అనుకుంటా. ఓ జస్ట్ మిస్, కొంచెం మనోడి పని అయిపోయేది. అండ్ బ్రేకింగ్ చూద్దాం ఒకసారి. ఓహో ఎదిరిందయ్యా జిమ్మి, ఏదో వెళ్ళింది ఇప్పుడే సడన్గా, అది ఏంటో నాకు తెలీదు సడన్గా వెళ్ళిపోయింది, కొంచెం అయిపోయింది నీ చేతిలో. ఓకే 230 ఇప్పుడు బ్రేకింగ్ చూద్దాం వీలీ. ఓకే బ్రేకింగ్ అయితే చాలా వరస్ట్ ఉంది అబ్బా దీంది, అసలు అసలు బ్రేకింగ్ చూసారు అసలు ఎలా పట్టిందో, అసలు బ్రేకింగ్ అయితే చాలా వరస్ట్ ఉంది. అదే కనుక సిటీలో కనుక ఎప్పుడైనా మనం స్పీడ్ నడిపామంటే ఇంకా అయినట్టే ఇంకా ఎగ్గర అతలు పడతాం మనం. బ్రేకింగ్ అయితే ముందు మార్చాలి, ఎవరైనా బెస్ట్ మెకానిక్ ఉంటే చూసి తన దగ్గర అయితే మార్చుకోవాలి నేను, ఎందుకంటే బయట కొత్త బైక్ కదా బయట అయితే ఇవ్వలేము. అండ్ అయితే ఇక్కడ మనకి షోరూమ్ అయితే అవైలబిలిటీ లేదు కేటీఎంది కాబట్టి మనం బయట జనరల్గా బయట కొని చేసి చేయించుకోవాలి. ఒక్కసారి వీలీ చేద్దాం. ఓకే మనోడు ఇంకా ఎర్ర తీసేస్తున్నాడు ఇంకా. ఓకే అసలు ఏంటబ్బా బైక్లు ఎలా ఉన్నాయి చూస్తున్నారు అందరూ, మనం అయిపోయి రోజు దిగడైపోయి కొత్త బైక్ అని చెప్పి. అండ్ దీని కలర్ కూడా కొంచెం మారుద్దాం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే కలరు కొంచెం అదే జనరల్ నార్మల్ కలర్ అయిపోయింది, కొంచెం ఏదన్నా డార్క్ షేడ్ వచ్చేటట్టు అయితే చేద్దాం అనుకుంటున్నాను. నాకైతే బైక్ అయితే బాగా నచ్చింది అబ్బా, మీరు కూడా కమెంట్లో మెన్షన్ చేయండి ఇంకా దీనికి అయితే ఏం మోడిఫికేషన్ చేయాలని చెప్పి, ఇంకా దీనికి ఏమైనా మారిస్తే బెటరా, లేకపోతే ఏంటి చిమ్మిగడి బైక్ పెట్టుకుందామా లేకపోతే ఇచ్చేసి వేరే తీసుకుందామా. ఇప్పుడైతే ఇప్పుడు అది తీసుకోలేండి, ఇప్పుడు ఎందుకు నాకు ఇదే నచ్చింది, కొన్ని రోజులు దీన్ని మెయింటైన్ చేద్దాం ఆ తర్వాత అయితే వేరే తీసుకుందాం. ప్రస్తుతానికి అయితే బండి చాలు మనకి, ఎందుకంటే జిమ్మిగడికి కాలేజ్కి తప్పదే ఇంకెక్కువ అవసరం లేదు కాబట్టి, షో చేయడానికి కాబట్టి తీసుకున్నాడు. ఓకే దట్స్ ఇట్ ఫర్ వీడియో, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.